హల్లో పాలు, ఏంది మందల? చూసారా, 3 రోజులైంది తిండి లేదు. ఏంది పాలు, అన్నం తినక 3 రోజులైంది అంటున్నావు? ఓడిపోయావని అన్నం తినడం మానేసావా ఏందే? నువ్వు తిన్నా తినకపోయినా నీకు ఓటేసేవాళ్ళు ఎవరు లేరు పాలు. కొంతమందికి రోడ్డు మీద ఉన్న వాళ్ళకి అందుతుంది. దాదాపు 4 లక్షల మంది ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇమీడియట్ రిలీఫ్ ప్రపంచమంతా గ్లోబల్ పీస్ ద్వారా చేశాం. నువ్వు ప్రపంచమంతా సాయం చేశానని చెప్తావో, ముందు తెలుగు రాష్ట్రాలకి సాయం చేయి. చంద్రబాబు నాయుడు గారు, కలెక్టర్స్ వారి ద్వారా ఇంకా స్పీడప్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. బాబు నిద్రపోకుండా 24 గంటలు అదే పనిలో ఉన్నాడు కదా పాలు, ఇంతకంటే ఎవరైనా ఏం చేస్తారో చూడండి. విజయవాడలో ఈ రోజు ఈ విధంగా 100,000 మంది ఇల్లు పోగొట్టుకోవడానికి, వారి జీవితాలు నాశనం అవడానికి కారణం ఏమిటంటే ఈ బుడిమేరు, ఈ గవర్నమెంట్ పాలిటీషియన్స్ కొంతమంది ఆక్యుపై చేసి బిల్డింగ్లు కట్టడం. దాని వల్ల బొంబాయి కాలనీ ఏంటి, ఇంకొక కాలనీ ఏంటి, పాకిస్తాన్ కాలనీ, ఈ కాలనీలన్నీ ముగిలిపోవడానికి కారణం. విజయవాడలో పాకిస్తాన్ కాలనీ ఎక్కడుందా? నిన్న మీరు చూసారు సెప్టెంబర్ 2, మునిగిపోయినంత బస్ స్టాండ్లు కూడా సగం విజయవాడ మునిగిపోయిందని. అందుకే నేను 3 డిమాండ్లు చేస్తున్నాను. 1, మోదీ గవర్నమెంట్ దాదాపు 10,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ కి, 10,000 కోట్లు తెలంగాణకి. తెలంగాణకి ఏందే 3 డిమాండ్లు అంటున్నావు? నీకు వచ్చిన ఓట్లకి ఒక్క డిమాండ్ అయినా పట్టించుకుంటారంటావా కామెడీగా? దాదాపు ఇమీడియట్ గా ఫండ్స్ రిలీజ్ చేయాలని, ప్రాణాలు పోయిన వాళ్ళకి 1 కోటి రూపాయలు, వరదల్లో చనిపోయిన వాళ్ళకి ఏదో సంసార పక్షంగా 1 లక్ష ఇవ్వమని చెప్పాలి, గానే ఇట్టా 1 కోట్లు ఇవ్వాలని చెప్తే అట్ట డబ్బేమన్నా అచ్చేసి ఇచ్చేవా చెప్పు. ఇలాంటి జరగకుండా ఉండాలని ముందే ప్లాన్ చేసుకోవాల్సింది. కానీ ఇంతమంది ముఖ్యమంత్రులు తెలివైన వాళ్ళు ఉన్నారు, కానీ ఒకరు కూడా ప్లాన్ చేయలేకపోయారు. నేను ఎవరిని పొలిటికల్ ఇప్పుడు క్రిటిసైజ్ చేసే టైం కాదు. ప్రకృతి బీభత్సం చేసేదానికి ఏ ప్లాన్ ఏముంటది? సడన్ గా భూకంపం వస్తే నువ్వు నేను ఏం చేయగలను చెప్పు పాలు. అదానీ అంబానీకి 12 లక్షల కోట్లు రుణమాఫీ చేశారే, 10 కోట్లు 2 తెలుగు రాష్ట్రాలకి, 10,000 కోట్లు, 10 లక్షల కోట్లు రిలీజ్ ఇమీడియట్ గా చేయాలని డిమాండ్ చేస్తున్నాను. అందరి కొరకు ప్రార్థించండి, సాయం చేయండి అని చెప్పాల్సి నువ్వు ప్రార్థించండి అని చెప్తావేంది? ప్రార్థనతో కష్టాలు తీరిపోతాయంటావా పాలు? ఇలాగా 100,000 మంది బాగా ఇబ్బంది పడుతున్న వారి కొరకు మీ వంతు మీరు సేవలు చేయండి. మీరే వంటలు చేయండి, మీరే ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయండి, మీరే యూత్. ఇప్పుడు కరెక్ట్ గా చెప్పావు. అలాగే రాష్ట్రాల్లో ఎక్కడైతే ఎఫెక్ట్ అయ్యో ఫ్లడ్, వాళ్ళందరికీ మీ పని, మీ వంతు మీరు హెల్ప్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించాలి. అందరూ హెల్ప్ చేస్తే ఇంకా నువ్వు చేయడానికి ఏముందిలే, చెప్పినంత వరకు చాలుగానే. ఇంకెళ్ళు పాలు.